రైట్ రైట్ సురేష్ గారు. అలాగే మరొక అంశం, ఈ వ్యూహం అనే చిత్రాన్ని ఆర్జీవి గారు తీయబోతున్నారని మనకు తెలిసిందే. కొంత ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని బేస్ చేసుకొని, మరి ముఖ్యంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అది ప్రోగా ఉండబోతుంది, పాజిటివ్గా ఉండబోతుంది అనేటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఆర్జీవి గారు కూడా ఆయన కలిసిన విషయం మనకు తెలిసిందే. ఆ చిత్రానికి నిర్మాతగా పనిచేసిన వ్యక్తికి టీటీడీలో పదవి ఇచ్చినట్లుగా సమాచారం వస్తుంది, ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? నందు దాసరి కిరణ్ కుమార్ ఆయన నిర్మాత. గతంలో కూడా వంగవీటి అని ఒక సినిమా తీశారు. ఎవరు? ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీశారు. అవును. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆ మధ్య కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. ఆ సందర్భంగా ఆయన బయటకు వచ్చిన సందర్భంగా రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యంతో రెండు సినిమాలు ఆయన తీయాలనుకుంటున్నారు. అందులో ఒక సినిమా వ్యూహం, రెండో సినిమా శపథం. సో ఆ వ్యూహం నిర్మాత, ఇప్పుడు ఆ వ్యూహ నిర్మాతకే ఇప్పుడు టీటీడీ పాలక సభ్యుడిగా నియమిస్తూ నిన్న అంటే 16వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో ఆ ఆదేశాల్లో ఏమనిచ్చారంటే, రిమైనింగ్ పీరియడ్కి అది కూడా కోర్టు జడ్జిమెంట్కి లోబడి ఉంటుందని ఇచ్చారు. రిమైనింగ్ పీరియడ్ అంటే, మొన్న ఆగస్ట్లో ముందు టీటీడీ బోర్డు చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి గారిని నియమించారు. అప్పుడు ఆయన ఒక్కడే మళ్ళీ సెకండ్ టర్మ్ ఆయనకి ఇచ్చారు. తర్వాత సెప్టెంబర్లో ఫస్ట్ 24 మంది అంటే అధికారులు ఎక్స్ అఫీషియో కాకుండా 24 మంది సభ్యులతోటి టీటీడీ పాలక మండలిని గత ఏడాది సెప్టెంబర్ 16 ఆ టైంలో నియమించారు. సో ఆ అంటే ఈ టీటీడీ పాలక మండలి ఎన్ని 2 ఏళ్ల పీరియడ్ అన్నమాట. టీటీడీ పాలక మండలి పీరియడ్ 2 ఏళ్ళు ఉంటుంది. ఆ సందర్భం అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 ఏడాది గడిచిపోయింది, దాదాపు ఇంక ఈయనకి 10 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఈ రిమైనింగ్ పీరియడ్కే ఈయన ఆయన సభ్యుడిగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటారని అందులో ఉన్నాయి. ఇంకొక మాట ఏంటి, కోర్టు ఉత్తర్వులకు లోబడి అని. అంటే కోర్టు ఉత్తర్వులు ఏంటంటే, ఆ సందర్భంలో గత ఏడాది సెప్టెంబర్ ఆదేశాలు 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోల సారాంశం ఏంటంటే, ఒకటేమో సభ్యులు నియమిస్తూ, ఇంకొకటి ఏమంటే 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఒక జీవోలో ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ వాళ్ళని చేశారు. వాళ్ళు కాకుండా ఇంకొక 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ చేశారు. దాన్ని ఇంతమందిని నియమించడం, దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, మీకు టీటీడీ అంటే రూల్స్లో కానీ నియమాల్లో కానీ అలాంటిది లేదు, స్పష్టత లేదు ఇచ్చిన ఆదేశాల్లో అని చెప్తూ ఆ జీవో మీద 2 జీవోలు ఆ 2 జీవోల మీద స్టే ఇచ్చింది. ఆ స్టే నేపథ్య దృష్టిలో పెట్టుకొని మొన్న మార్చిలో అసెంబ్లీలో ప్రభుత్వం ఒక బిల్ పాస్ చేసింది ఏంటంటే, ఈ ప్రత్యేక ఆహ్వానితులు నియమించుకోవడానికి వీలు కల్పిస్తూ, చట్టపరంగా వీలు కల్పిస్తూ ఒక బిల్ పాస్ చేసింది. అయితే మొన్న ఏప్రిల్లో కోర్టుకి ఏం చెప్పారంటే, ఇంకా ఆ బిల్లు పెండింగ్ విత్ గవర్నర్ అని చెప్పారు. బహుశా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందేమో, ఆ రకంగా ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కాలేదు. ఇంకొకటి ఏంటంటే, కోర్టులో స్టే ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఏందైతే 10 నెలల పదవి కాలం అయితే ఇంకా ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తం మీద కొంత రాజకీయంగా